శూన్యపు నీడ రోజు జూన్ పదమూడవ తేదీ పన్నెండు ముప్పై ఒకటి పీఎం జీరో షేడ్ డే పూణేలో భారతదేశంలో పద్దెనిమిది పాయింట్ ఐదు డిగ్రీల రేఖాంశంలో సూర్యుడు ఉంటాడు ఇక్కడ సూర్యకిరణాలు నిలువుగా పడతాయి కాబట్టి నీడ కాళ్ల క్రింద పడుతుంది ఎందుకు ఎప్పుడు ఎలా ఏర్పడుతుందో చూద్దాం మనకు తెలుసు సూర్యకిరణాలు ఏదైనా వస్తువుపై తిన్నగా పడినప్పుడు క్రింది క్రిందివైపు మాత్రమే వస్తుంది ఒక చిన్న పైపు ముక్క కత్తిరించిన గ్లాసుతో ఇది చూపించవచ్చు మన భూమి తన కక్షలో తిరుగుతున్నప్పుడు భూమిపై సూర్యకిరణాలు ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలపైన ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల క్రింద కర్కటరేఖ మకర రేఖలు ఉంటాయి మధ్యలో భూమధ్య రేఖ ఉంటుంది సూర్యుడు మకర రేఖపై తిన్నగా పడినప్పుడు ఇక్కడ సున్నా డిగ్రీల నీడ ఏర్పడుతుంది అంటే ఇక్కడ నీడ పొడవు మరియు సూర్యకిరణాలు పడే ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల మధ్య కోణం తొంభై డిగ్రీలు ఉంటుంది ఇలా ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల మకర రేఖపై అన్ని అక్షాంశాలలో సున్నా డిగ్రీల నీడ ఉంటుంది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమధ్య రేఖ వద్ద కిరణాలు నిట్ట నిలువగా పడినప్పుడు ఇక్కడ జీరో డే ఉంటుంది ఇది ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల అక్షాంశంలో ఉత్తరార్ధగోళంలోనికి వచ్చినప్పుడు అక్కడ జీరో షేడో రోజు ఉంటుంది తిరిగి ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల రేఖాంశంలో దక్షిణార్ధగోళంలోకి వెళ్ళినప్పుడు అక్కడ జీరో షాడో రోజు ఉంటుంది భూమధ్య రేఖపై కిరణాలు నిలువుగా పడినప్పుడు ఉత్తరార్ధగోళంలో పగలు రాత్రి సమానంగా ఉండడం జరుగుతుంది పద్దెనిమిది పాయింట్ ఐదు డిగ్రీల రేఖాంశంలో తిరిగి పూనేలో ముప్పై ఏడు రోజుల తరువాత రెండవసారి జీరో షెడోడే ఏర్పడుతుంది భౌతికపరమైన ఈ మార్పు త్రికోణమితీయ సిద్ధాంతం ద్వారా తెలుసుకోవచ్చు